गुड मॉर्निंग जॉकी। गुड मॉर्निंग। गुड मॉर्निंग। फ्लावर्स తీసుకురావాలి। మీటింగ్ ఉంది। हाई हेलो वेलकम बैक टू चैनल हेवेनली होम मेड। दिस इज अलेक्या। ए कन्ना फ्लावर्स वच्चारा तीसुकोना? फ्लावर्स वच्चाय किंदा हाई हेलो वेलकम बैक टू चैनल हेवेनली होम मेड। दिस इज अलेक्या। इप्पटि वरकु मन चैनल सब्सक्राइब चेसुकोनि चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि, अलागे इंस्टाग्राम हैंडल कूडा फॉलो चेयडम मर्चिपोतु। अंड यस, ई रोजु कोत्त व्लॉग तो मैं मुंदुकु वच्चानु। अंड लास्ट वीक साईबाबा दिव्य पूज मीरु आल्रेडी चूसारु कदा, इदि फोर्त वीक अन्नमाट। सो अंदुके ई रोजु नेनु व्लॉग स्टार्ट चेसानु। ई रोजु साईबाबा दिव्य पूज नाकु ओक रोटीन अयिपोयिंदन्नमाट। आल्मोस्ट नेनु फस्ट 3 वीक्स, अंदुके शूट कूडा फस्ट 2 वीक्स शूट कूडा चेयलेदु, बट नाकु ओक रोटीन लागा अयिपोयिंदि। अंटे मीरु పూజను చూస్తారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు, హారతి తీసుకుంటారు, ఇవన్నీ అలవాట్లాగా అయిపోయాయి కాబట్టి ఈరోజు కూడా సాయిబాబా దివ్య పూజ చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు 4th వీక్, అండ్ అందుకే ఈరోజు నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను. సో లెట్స్ గెట్ దిస్ బ్లాగ్ స్టార్టెడ్. ఈరోజు మీరు కూడా నాతో పాటు ఈ డేని ఎంజాయ్ చేయండి. సో లెట్స్ గో. సో నా డేని ఇలా హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తున్నాను. ఆయనకేమో జీరా వాటర్, నేనేమో కొంచెం మెంతులు ఉంటాయి కదా, సో ఆ వాటర్ తీసుకుంటున్నాను అన్నమాట. ఈ మధ్య కొంచెం చేంజ్ చేశాను అంతే. కన్నా వాటర్ తాగేస్తారా? ఇది తాగేసానండి. అండ్ ఎస్, ఈ వాటర్ పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా మంచిదంటండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రై చేస్తే చేయండి. ఏమో అండి, ఏదో రకరకాలు ట్రై చేస్తున్నాను నేనైతే అది తగ్గించుకోవడానికి. తంటాలు పడాలి కదా, దట్ టు న్యాచురల్గా అనుకుంటే ఇంకా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు ఈ వింటర్ కోసం మంచి లిప్ బామ్స్ని షేర్ చేసుకుంటున్నాను. మన లిప్స్ అనేవి మోస్ట్లీ డ్రై అయిపోయి, ఫ్లేకీగా అయిపోయి, స్కిన్ వచ్చేసి ఇలాంటి ప్రాబ్లమ్ చాలా ఫేస్ చేస్తాం కదా. నేను కూడా అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాను లిప్స్ ఎస్పెషల్లీ. నాకు సీజన్తో సంబంధం లేకుండా లిప్స్లో ప్రాబ్లం ఉంటా ఉంటుంది. సో నాకు ఇవి చాలా బాగా హెల్ప్ అయ్యాయి అని చెప్పాలి. మామయ్య నుంచి నరిషింగ్ లిప్ బామ్స్. ఇవి 100% న్యాచురల్ లిప్ బామ్స్ అండి. దీంట్లో విటమిన్ ఈ అండ్ షియా బటర్ ఉంది. సో వేరియంట్స్ ఉన్నాయన్నమాట. టింటెడ్, నాన్ టింటెడ్ కూడా దొరుకుతాయి మీకు. దీంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. సో మీ మూడ్ బట్టి, మీరు అకేషన్ బట్టి, నీడ్ బట్టి మీరు దీటిని యూజ్ చేయొచ్చు. ఇవి 100% న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ షియా బటర్ అండ్ కోకోనట్ ఆయిల్ ఉంది. సో ఇవి ఖచ్చితంగా మన లిప్స్ని మాయిశ్చరైజ్డ్గా, నరిష్డ్గా, సప్పల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో దీంట్లో ఉండే టింట్ మన లిప్స్ చాలా న్యాచురల్ పింక్గా, రోజీగా ఉండడానికి కనిపించేలా చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్వాచ్ చేసి కూడా. నాన్ టింటెడ్ వేరియంట్లో కూడా ఉంటుంది. సో ఇఫ్ మీరు ఏమైనా టింట్ లేదు వద్దు అనుకుంటే అలా కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు. సో ఇవి సూపర్ అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి. ఆల్ వేరియంట్స్ దొరుకుతాయి. మీరు మీ మూడ్ బట్టి యూజ్ చేయొచ్చు. అండ్ 100% టాక్సిన్ ఫ్రీ, అలాగే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడింది. అండ్ మీరు టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్ కాబట్టి ఇది మనకు కిస్ ఆఫ్ నేచర్ లాగా అనమాట. సో కోకోనట్ ఆయిల్ ఉండటం వల్ల మనకి స్కిన్, సారీ, లిప్స్కి మాయిశ్చరైజ్ ఇస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది కోకోనట్ ఆయిల్లో. సో మన లిప్స్ని నరిష్ చేసి ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. షియా బటర్ మన స్కీ లిప్స్ని చాప్డ్ లిప్స్కి, డ్రై లిప్స్కి సూట్ చేసి యూవీ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే విటమిన్ ఈ మన చాప్డ్ అండ్ డ్రై లిప్స్ని హీల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మనకి ఇది 100% న్యాచురల్, మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కూడా. సో మన చాప్డ్ లిప్స్ ప్రాబ్లం ఉంటే కనుక తప్పకుండా ట్రై చేసి మీరు నరిష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట ఇవి. సో మీరు
దీని పిగ్మెంట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ వీటి మాయిశ్చరైజేషన్ మార్నింగ్ అప్లై చేస్తే మనకి చాలాసేపటి వరకు అలాగే అనిపిస్తుంది. రోస్ టింటెడ్ లిప్ బామ్ ఉంది, చెరీ టింటెడ్ లిప్ బామ్ ఉంది. సో మీరు రోస్ టింటెడ్ అయితే బ్రంచ్ విత్ ఫ్రెండ్స్కి ట్రై చేయొచ్చు, అండ్ చెరీ టింటెడ్ లిప్ బామ్ అయితే మూవీ డేట్కి వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు. అలా డిఫరెంట్ అకేషన్స్కి మీరు డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అన్నమాట. సో తప్పకుండా ట్రై చేయాలంటే ట్రై చేయండి. ఇవైతే కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయబడిన ప్రొడక్ట్స్. అండ్ మీరు ఏమైనా ప్రొడక్ట్ పర్చేస్ చేసినట్లయితే మీరు మీ పేరు మీద ఒక ట్రీని ప్లాంట్ చేసి 2025 లోపు 1 మిలియన్ ట్రీస్ని ప్లాంట్ చేయాలనేది వాళ్ళ ఇనిషియేటివ్ అండి. అండ్ ఇవి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాంతోపాటుగా మీ నియర్ బై స్టోర్స్లో కూడా ఇప్పుడు దొరుకుతాయి. సో మీకు నెక్స్ట్ టైం ఎక్కడైనా కనపడితే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మన కూపన్ కోడ్ కూడా ఉంది, Heavenly2022. ఈ కూపన్ కోడ్ యూస్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది. ఓన్లీ అట్ అఫీషియల్ వెబ్సైట్ అలాగే యాప్లో మాత్రమే ఈ కూపన్ కోడ్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. చూసారు కదా చాలా మంచిగా నరిష్డ్గా న్యాచురల్ టింటెడ్గా, నాకైతే టింటెడ్ లిప్ బామ్స్ ఇష్టము. సో న్యాచురల్ లిప్స్టిక్స్ కంటే ఇవి బెటర్ అనిపిస్తుంది. మన లిప్స్ని చాపీగా డ్రైగా కాకుండా నరిష్ చేస్తుంది, దాంతోపాటు మంచిగా మనం గ్లోగా కనపడడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో నాకైతే చాలా నచ్చాయి. నేను ఎవ్రీడే పర్పస్లో యూస్ చేస్తున్నాను ఇవి, లైక్ నేను డైలీ పర్పస్లో అనమాట. చాలా బాగా హెల్ప్ అయ్యాయి నాకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఈ వింటర్లో మీకు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. చూసారు కదా లిప్స్ మంచిగా నరిష్డ్గా ప్లంప్గా కనిపిస్తాయి అన్నమాట. సో అదనమాట, ట్రై చేస్తే చేయండి. ట్రై చేసినట్లయితే కామెంట్ సెక్షన్లో మీకు ఎలా అనిపించిందో కూడా షేర్ చేయండి. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. హలో, నేనైతే ఇలా రెడీ అయిపోయాను. నన్ను ప్రసాదం అన్నీ రెడీ చేసుకొని దేవుడి దగ్గర కూడా అంతా రెడీ చేసేసుకుంటాను. సో లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ ద పూజ. అను పూజ అయిపోయితే ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు. సో ఎస్, లెట్స్ గో. అండ్ ఎస్, నేనైతే ఇంకా ఫస్ట్ రెడీ అవగానే ముందు కుక్ చేసేసుకుంటున్నాను, అంటే లంచ్ కోసం. అండ్ ఇంకా ప్రసాదం అన్నీ కూడా అలా ఒక్కొక్క స్టవ్ మీద అలా పెట్టేస్తూ ఉంటాను, ఎందుకంటే కొంచెం త్వర త్వరగా అయిపోతాయి అని చెప్పి. పూజ చేసేసరికి మళ్ళీ నీరసంగా అనిపించడం ఇలా ఏదోటి అవుతుంది, మళ్ళీ వెళ్ళినప్పుడు వంట చేయాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే అన్నీ ముందు ప్రిపేర్ చేసేసుకొని ప్రశాంతంగా వెళ్ళి పూజ చేసుకుంటాను నేను. సో టొమాటో పప్పు చేస్తున్నాను, అండ్ అక్కడ కిచడీ కూడా కుక్కర్లో పెట్టేశాను. అండ్ ఇదేంటి సలాడ్ ఏంటి అని లాస్ట్ వీడియోలో చూపించినప్పుడు చాలామంది అడిగారు. అది ఇలా కుకుంబర్, క్యారెట్, ఇంకా మామిడికాయ, పచ్చి మామిడికాయ అండి. అది ఇలా చేసేస్తున్నాను. ఇది ఇలా తింటుంటే ఈజీగా అనిపిస్తుంది. ఇది నేను మంతన్ గారి ఆశ్రమంలో తిన్నానమాట. సో అక్కడ రెసిపీని ఇంటికి వచ్చాక కూడా ఇది ఫాలో అవుతున్నాను నేను. లైక్ కొంచెం పెప్ప పౌడర్ వేసుకుంటాం, సాల్ట్ లాంటిది అయితే ఏమి వేయను, ఇంకా జస్ట్ పెప్ప పౌడర్ వేసుకుంటాను. నాకు కొంచెం పులుపు అంటే ఇష్టం అన్నమాట. సో కాబట్టి నాకు కొంచెం పులుపు తగిలిందంటే మిగతావి కూడా నేను ఈజీగా తినేయగలుగుతున్నాను. సో ఇద్దరికి, నాకు ఆయనకి ఇద్దరికి రోజు సలాడ్ కూడా, అంటే జ్యూస్ ఎలా తాగుతాము అలాగే సలాడ్ కూడా ఇద్దరికి వెళ్ళేలాగా చూసుకోవడానికి ఇది ట్రై చేశాను. ఇది నాకు నచ్చింది. అక్కడ తిన్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా దీన్ని ఫాలో అవుదామని అనుకుని ఫాలో చేస్తున్నాను అన్నమాట. మామకి దండం పెట్టుకుంది కానీ లాల్ పోచుకో, లాల్పోచుకో. అండ్ చాకిన్ కూడా బాత్కి తీసుకెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరూ కూడా ఫ్రెష్ అయ్యి వస్తారనమాట నా పూజ అయ్యేలోపు. తర్వాత వచ్చి దండం పెట్టుకుంటారు. ఎవ్రీ థర్స్డే ఇది కూడా జరుగుతుంది. సో చాకి స్నానం చేసినప్పుడు ఎలా చేపిస్తారు ఏంటి అని చాలామంది అడుగుతారు. అందుకనే ఈసారి చూపిస్తుందని చూడండి. సో అది కామ్గానే ఉంటుంది, కాకపోతే జస్ట్ అలా కాళ్ళు పట్టుకుంటున్నప్పుడు అది గుర్గురు అంటది తప్ప కరిచేదనమాట, గుర్గురమైతే అంటుంది. సో ఎస్, చాకీ స్నానం జరుగుతుంది. అండ్ బాబా కూడా ఇక్కడ రెడీ. అండ్ ఇంకా చాకీ వాళ్ళది స్నానం అవ్వలేదు. వాళ్ళిద్దరూ రెడీ అయ్యి వచ్చేలోపు నేను పూజ కంప్లీట్ చేసేసుకుంటాను. సో వచ్చి దండం పెట్టుకుంటారు, హారతి తీసుకుంటారు. సో ఒక్కొక్కసారి ఆయన బిజీగా ఉంటే కుదరదన్నమాట, కొంచెం మార్నింగ్ ఫ్రీ టైంలో అలా చేస్తూ ఉంటారు. సో ఎస్, నేను పూజకు కూడా రెడీ అయిపోయాను, పూజ స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఈ
శ్రీ సాయి దివి పూజ ఆరంభం. శ్రీ సాయి అష్టోత్తర శతనామవళి. ఓం శ్రీ సాయి నాథాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణాయ నమః. ఓం శ్రీ సాయి కృష్ణరామ రామశివం మారుత్యాది రూపాయ నమః. ఓం శ్రీ సాయి శేషసాయినే నమః. ఓం శ్రీ సాయి గోదావరి తట శిరిడి వాసినే నమః. ఓం శ్రీ సాయి భక్త హృదయాయ నమః. ఓం శ్రీ సాయి సర్వహృని లయాయ నమః. సో ఎస్, హారతి మీరు కూడా తీసుకోండి, బ్లెస్సింగ్స్ అన్నీ మీరు కూడా తీసుకోండి. అండ్ చాలామంది మంత్రి గారు ఆశ్రమం గురించి ఒక డౌట్ అడిగారు, అది కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నా. అన్నీ ఒక వీడియోలో క్లియర్ చేసేసాను. అవి కాకుండా ఎక్స్ట్రాగా ఒక డౌట్ ఏమడిగారంటే, మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఎన్ని రోజులు ఉన్నారు అని చెప్పి. నేను 1 వీకే ఉన్నాను అండ్ నేను 2 కేజీస్ మాత్రమే వెయిట్ లాస్ అయ్యాను. అది కూడా పర్మనెంట్ కాదండి. మనం ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాన్ని మెయింటైన్ చేయగలిగితేనే దానివల్ల యూజ్ ఉంటుంది. బట్ నేనైతే ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ పుట్ ఆన్ అయ్యానని చెప్పాలి. ఎందుకంటే నేనంత ఫుడ్ మీద కాన్షియస్గా లేను, ఎందుకంటే మా సిచ్యువేషన్స్ బాగాలేదు, మనసు బాగాలేదు. సో ఫుడ్ పరంగా నేను అంత ఆలోచించలేదు, ఇదే తినాలి అదే తినాలి అన్నట్టు. సో దానివల్ల కూడా నేను వెయిట్ పుట్ ఆన్ అయి ఉండొచ్చు అండ్ ఎక్సర్సైజ్ కూడా సరిగ్గా చేయలేదు. ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం హెల్త్ మీద మళ్ళీ కాన్సన్ట్రేట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను, తప్ప కొంచెం తగ్గించేసాను. దానివల్ల ఏమవుతుందంటే నాకు వెయిట్ పుట్ ఆన్ అయినట్టు అనిపిస్తుంది. చాలామంది ప్రెగ్నెంట్ అని కూడా అడుగుతున్నారు, అసలు కాదండి. నేను కూడా దేవుడి దయవల్ల అయితే బాగుండని అనుకుంటున్నాను, బట్ ఐ హోప్ అది జరగాల్సిన టైంలో జరుగుతుంది అంతే. బట్ దానివల్ల అయితే కాదు, నేను వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల అలా అయ్యింది. సో నేనైతే వెయిట్ 2 కేజీస్ మాత్రమే తగ్గాను, అది కూడా ఇంటికి వచ్చిన తర్వాత పెరిగిపోయాను. సో మెయింటైన్ చేయగలగాలి. అక్కడ చేసిన తర్వాత ఇంటికి వచ్చాక కూడా దాన్ని మెయింటైన్ చేస్తేనే దానివల్ల యూజ్ ఉంటుంది, అదే చెప్దాం అనుకున్నాను. హలో, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఎస్, ఇప్పుడైతే కొంచెం అవుట్ఫిట్ చేంజ్ అండ్ ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఈరోజు. బ్రేక్ఫాస్ట్ చేశాకే పూజ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అంటే జ్యూస్ ఇవే కదా నేను రోజు చేసేది. సో ఇంకొకటి నేను మెన్షన్ చేయాలనుకునేది, ఎప్పుడు నేను చెప్పే ఉంటాను బట్ నేను ఎప్పుడు అనుకోలేదు, అంటే నేను బుక్లో చూడలేదు ఎప్పుడు. సో జనరల్గా నేను విన్నది నేను మీకు చెప్పాను, బుక్లో ఈరోజు నేను చూశాను అనమాట సాయిబాబా దివ్య పూజ ఏంటి అసలు అని. జనరల్గా ఎన్ని డేస్ చేయొచ్చు ఇలా చూస్తుంటే చూశాను అనమాట. లైక్ మనం ఉపవాసం అంటే ఏమీ తినకుండా అస్సలు పూజ చేయకూడదని ఉంది, అంటే చేయొచ్చు చేయకూడదు చేయకూడదని తెలుసు, కానీ అస్సలు చేయకూడదు అని కాకుండా మనకు ఆకలి వేయకూడదు, ఆకలితో చేయకూడదు అన్నట్టు నేను అనుకున్నాను తప్ప ఉపవాసంతో చేయకూడదు అనేది అయితే నేను చూడలేదు. సో ఈరోజు నేను బుక్లో చూస్తే ఉందనమాట, అంటే మనం ఏమి తినకుండా పూజ చేయకూడదంట అసలు. సో అది కూడా మెన్షన్ చేసి ఉంది దాంట్లో బుక్లో. అండ్ 5 వీక్స్, 7 వీక్స్, 11 వీక్స్, 21 వీక్స్ కూడా చేయొచ్చు. సో అది మన ఇష్టం. అండ్ ఒక ఏమంటారు ఇంకొకటి, నేను ఎప్పుడు అంటే నేను అసలు ఎలా చేయాలి ఏంటి అనేది చాలా వీడియోస్లో చెప్పే ఉంటాను, బట్ కొన్ని కొన్ని పాయింట్స్ నాకు కూడా తెలియనివి, ఒక్కొక్కటి ఒకటి తెలుసుకుంటా ఉంటే ఈరోజు అంటే నేను ఈ లాస్ట్ టైం చేసినప్పుడు కూడా చూశాను, అప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను మీకు. ఓన్లీ సాయిబాబానే కాదండి, అంటే ఒక ఒక ఏమంటారు ఒక మండపంలా ఏర్పాటు చేసి సాయిబాబాని పెడతాం కదా, పక్కన ఇంకొక దేవుడిని లైక్ వినాయకుడిని కానీ లేదంటే ఏదైనా మన కులదేవతని కానీ ఏదైనా పెట్టుకుని ఫస్ట్ అక్కడ పూజ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ అక్కడ దండం పెట్టుకుని అంటే పక్కన పెట్టుకుంటాం కదా, ఫస్ట్ వినాయకుడికి కానీ ఏదైనా కులదేవతకి పట్టి పెట్టుకున్నప్పుడు అక్కడ ఫోటో కానీ పెట్టుకుని ఫస్ట్ అక్కడ దీపం వెలిగొచ్చుకుని అక్కడ మనం దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు సాయిబాబా దివ్య పూజ స్టార్ట్ చేయాలి. సో ఇది కూడా నేను మెన్షన్ చేయడం మర్చిపోయాను. సో అంటే నేను లాస్ట్ టైం తెలుసుకున్నాను కానీ నేను మీకు చెప్పలేదు, ఇంకా గుర్తులేదు, నేను చెప్పలేదు అనే విషయం నాకు ఈరోజు గుర్తొచ్చింది, అందుకనే చెప్తున్నాను అనమాట. సో జనరల్గా ఎలా చేయాలి ఏంటంటే నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. సో ఈ 2 పాయింట్స్ కూడా ఒకసారి నేను మీకు మెన్షన్ చేద్దాం, ఎందుకంటే బుక్లో ఉన్నాయంటే ఖచ్చితంగా మనం అవి ఫాలో చేయాలి. సో ఉపవాసం చేసి చేయకూడదని ఉంది, అందుకని నేను ఇవాళ కొంచెం తినేసి అంటే నేను జనరల్గా రోజు తినేసి స్టార్ట్ చేశాను పూజని. సో అలా అనమాట. సో ఎస్, పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఈ 4th వీక్, నెక్స్ట్ వీక్ ఉంటుంది ఫుల్ హడావిడి నాకు. సో పంచిపెట్టడానికి ఇదంతా కూడా నేను నెక్స్ట్ వీక్ గుడికి వెళ్ళి అలా పంచిపెడదాం అనుకుంటున్నాను, అంటే ఇప్పుడు నేను ఎక్కడెక్కడ చేసేస్తూ ఉంటాను. సో గుడికి వెళ్ళి పంచిపెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫిట్ చేంజ్ చేసేసుకుని జస్ట్ కొంచెం రిలాక్స్ అయ్యి
లంచ్ చేస్తాను. నాకు జ్యువెలరీ చాలా నచ్చింది. యాక్చువల్లీ ఈ జ్యువెలరీ నేను లైక్ నాకు ఇలాంటి టైప్ ఆఫ్ విక్టోరియన్ జ్యువెలరీ అని వస్తుంది కదా ఇప్పుడు, ఇలాంటి టైప్ ఆఫ్ జ్యువెలరీ నా దగ్గర లేదు. ఇది ఎన్ఎస్జీ జ్యువెలరీ అని చెప్పేసి, శారీ వచ్చేసి శాంతి కలెక్షన్స్, ఎన్ఎస్జీ జ్యువెలరీ ఇది. సో నాకు చాలా నచ్చింది నిజంగా. ఈ ప్లెయిన్స్ దీనికని తీసుకోలేదు నేను పర్టికులర్లీ, జస్ట్ నాకు కలర్ ఎప్పుడు వైట్ స్టోన్స్ లేకపోతే గ్రీన్ స్టోన్స్ రెడ్ ఇవే ఉంటాయి కదా, సో కొంచెం డిఫరెంట్గా ఉంది అని చెప్పి తీసుకున్నాను ఇది. సో సింపుల్గా కూడా ఉంది. సింపుల్గా అంటే ఒక్కటే వేసుకుంటే మనకి, నాకు ఎక్కువ డబల్ ఇలా వేసుకోవడం ఇష్టం లేదు, అలానే చాకర్స్ ఇష్టం ఉండదు, ఇలా మినీగా ఉంటే ఇష్టం అన్నమాట. సో కరెక్ట్గా ఉంది. పట్టు శారీస్కి కూడా చాలా బాగా కనిపిస్తుంది. సో జస్ట్ ప్లెయిన్ శారీ కదా బాగానే ఉంటుంది అనిపించి వేసేసుకున్నాను. సో నాకైతే నచ్చింది. సో ఎస్, ఫుల్ శారీ లుక్ అంతా కూడా మీరు చూడండి. ఓకేనా? సో చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడిప్పుడే నేను కొంచెం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రోటీన్ అని కాబ్స్ అని అవన్నీ కొంచెం లిమిట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎస్పెషల్లీ పీసీఓడి ఉన్న వాళ్ళు కాబ్స్ని చాలా లిమిట్ చేయాల్సి ఉంటుంది. అలా అని చెప్పేసి కొంచెం కొంచెం తినాలని కూడా లేదు, బట్ ఇంట్లో ఫుడ్ హెల్దీగా మనం తింటే చాలా వరకు మన ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. ఆశ్రమంకే వెళ్ళాలని ఏం లేదు, బట్ ఆశ్రమంకి వెళ్తే ఏంటంటే మీకు జస్ట్ ఆ లైఫ్ స్టైల్ చేంజ్ ఎలా ఉంటుంది, పొద్దున్నే లెగడం కానీ ఇలాంటివి కొంచెం అలవాటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ కొంచెం ఎక్కువ డేస్ ఉంటే దానివల్ల యూజ్ ఉంటుంది అన్నమాట. 1 వీక్ అయితే మీకు పెద్దగా యూజ్ అయితే అవ్వదు. నేను కూడా ఎక్కువ రోజులు ఉండాలని వెళ్ళాను కానీ నాకు అక్కడ కొంచెం హోమ్ సిక్లా ఫీలింగ్ వచ్చేసి వచ్చేసాను. లేదంటే ఇంకా నాకు ఉండాలనే అనుకున్నాను. వెళ్ళేటప్పుడు అయితే ఉందాం అనుకున్నాను, ఒక్కదాన్నే ఉండలేకపోయాను, అందుకే 1 వీకే వచ్చేసాను. సో అది, సో లంచ్ చేసేసి ఇంక ఎడిటింగ్ కూడా చేసుకుంటున్నాను. సో ఇది ఒక డైలీ రొటీన్ లాగా ఉంటుంది నాకు. లంచ్ అయిన తర్వాత నైట్ వరకు నాకు ఆల్మోస్ట్ ఎడిటింగే సరిపోతుంది, ఏదో ఒక వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటాను. సో అదన్నమాట. చాక్ ఈజ్ వాకింగ్ టైమ్. హలో. సో ఎస్, ఇట్స్ గ్రీన్ టీ టైమ్. ఇప్పుడు తాగేసి కొంచెం వర్కౌట్ చేస్తాను. సో అంతే, ఈరోజు ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇప్పటికే నాకు తెలిసి కొంచెం పెద్దదైపోయిందేమో అని డౌట్, లేదంటే ఇంకా కంటిన్యూ చేయాలని అనుకున్నా కానీ ఇంక ఈరోజైతే ఇక్కడితో బ్లాగ్స్ ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయండి. ఓకేనా? బై బై, లాట్స్ ఆఫ్ లవ్, సీ యూ సూన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, సీ యూ.